న్యూస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారు కేసీఆర్ ఏ ప్రకటన చేయబోతున్నారు అనే ఆసక్తి కనిపిస్తోంది ఆయన రైతుల అంశంపైనే కేసీఆర్ ప్రకటన చేయబోతున్నారా లేదా ఇంకా వేరే ఏదైనా రాజకీయ అంశంపై కేసీఆర్ ప్రకటన చేయబోతున్నారనే చర్చ నడుస్తుంది కాసేపట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్ వెళుతున్నారు సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించబోతున్నారు రైతుల ముందే కేసీఆర్ ప్రకటన చేస్తారా సాయంత్రం జరిగే ప్రెస్ మీట్లో కేసీఆర్ ఆ కీలక ప్రకటన చేయబోతున్నారా అనే విషయంపై చర్చ జరుగుతోంది కేసీఆర్ ప్రకటనపై బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది కరీంనగర్ నియోజకవర్గంలో ముగ్ధంపూర్ బోయినపల్లి తిమ్మాపూర్ కరీంనగర్ రూరల్ మండలాలలో కేసీఆర్ టూర్ ఉంటుంది మధ్యాహ్నం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో లంచ్ ఏర్పాట్లు చేశారు సో కీలక ప్రకటన కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్న దానిపైన ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది మరింత సమాచారం కోసం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం మధు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ఏ అంశంపై కీలక ప్రకటన చేయబోతున్నారు ఎగ్జాక్ట్ నిజంగానే వరుసగా రైతు సమస్యలు తర్వాత సాగునీరు తర్వాత రైతు సమస్యల పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనం చూసాం కేఆర్ఎంబీ ఘటనకు సంబంధించి మొదట నల్గొండ సభ ఏర్పాటు చేశారు తర్వాత రీసెంట్ గా కూడా కొన్ని మూడు రోజుల క్రితం కూడా నల్గొండ పర్యటనకు వెళ్లాలి అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు సో ఈ రోజు షెడ్యూల్ వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం మూడు ప్లేసెస్ లో ఆయన తిరగనున్నారు ఈ మూడు ప్లేసెస్ లో కూడా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడతారు కాసేపు అక్కడే ఉండి జరిగినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తర్వాత మధ్యాహ్నం ఆ వన్ ఓ క్లాక్ టైంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గంగుల కమలాకర్ ఇంట్లో లంచ్ చేస్తారు లంచ్ చేసిన తర్వాత మూడు గంటలకు మిడ్ మార్ని రాజరాజేశ్వరికి సంబంధించినటువంటి జలాశయాలను పరిశీలిస్తారు దగ్గరుండి ఎట్లా ఉంది వాటర్ ఫెసిలిటీ ఎంత ఉంది అందులో వాటర్ వాటర్ లెవెల్ ఎంత ఉంది అనేటువంటిది అక్కడ చూస్తారు తర్వాత మూడు గంటల సమయం తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు చాలా కీలకమైనటువంటి ప్రకటన చేయనున్నారు పార్టీ వర్గాలు డైరెక్ట్ గా మీడియాకు సమాచారం ఇచ్చాయి సో కేసీఆర్ ఏం ప్రకటన చేయబోతున్నారు అనేటువంటి సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది ప్రకటన అవకాశం ఉందా లేదంటే ఎన్నికలకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం ఉందా లేదా ఇప్పటికే కాంగ్రెస్ గేట్ లో తెరిచామని చెప్తోంది మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు సో ఇలా ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా ఎగ్జాక్ట్లీ రేపు జన జాతర పేరిట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఉంది దానికంటే కంటే ముందే ఒక రోజు కేసీఆర్ షెడ్యూల్ ఖరారు కావడము కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన పెట్టుకోవడం అనేటువంటిది ఎన్నికల ముందు కీలకంగా భావిస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రకటన ఏం చేయనున్నారనేటువంటిది చూడాలి మొన్న నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు ఎండిపోయినటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళను కలిసినటువంటి కేసీఆర్ ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు సో ఇలాంటి ప్రకటన ఏమైనా చేయనున్నారా ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో చేస్తామనేటువంటిది గత ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు మరి ప్రభుత్వంలోకి వచ్చారు వాటికి సంబంధించిన ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనేటువంటిది చర్చ ప్రారంభమైంది ముఖ్యంగా రైతు ఎజెండాగానే రైతుల సమస్య ఎజెండాగానే కేసీఆర్ తెలంగాణలో రాజకీయం చేయనున్నట్టుగా చాలా సుస్పష్టమవుతా ఉంది ఆయన అడుగులన్నీ కూడా కేవలం రైతులు సాగునీరు తాగునీరు వీటిపైనే కరెంటు ఈ మొత్తం ఈ అంశాలపైనే ఆయన పూర్తి స్థాయిలో ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ ఏ ప్రకటన అనేటువంటిది చర్చ అయితే ఆ జరుగుతూ ఉంది మరి సాయంత్రం నిజంగానే ఒక కీలక ప్రకటన ఉంటుంది అంటున్నారు ఆ ప్రకటన ఎలాంటి ప్రకటన ఉంటుంది ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలాగా లేకుంటే బిఆర్ఎస్ పార్టీకి బూస్టప్ ఇచ్చేలాగనా లేకుంటే రైతులకు ఉపశమనం కలిగించేలాగా ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది చూడాలి చెప్పారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని ఉద్యమాలు చేయబోతా ఉన్నాం ఏం చేసినా కూడా ఎవరికి భయపడేది లేదు అంటూ మన స్టేట్మెంట్ చేస్తారు నల్గొండ నుంచి అలాంటి ప్రకటన ఏదైనా చేయబోతున్నారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయబోతున్నారు అనేటువంటిది చూడాలి ఎందుకంటే నీటికి సంబంధించినటువంటి సాగునీరుకు సంబంధించినటువంటి అంశం పైన బిఆర్ఎస్ చేసినటువంటి ఒత్తిడి మేరకే మొన్న కాళేశ్వరంలో నీటు నీళ్ళ పంపిణీ జరుగుతా ఉంది కాళేశ్వరం గేట్లు తీసారు ఓపెన్ చేశారు పంపింగ్ జరుగుతా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావు చేశారు సో అట్లాంటి ప్రకటన ఏదన్నా ప్రెజరైజ్ చేసేలాగా ప్రభుత్వం మీద ప్రెజర్ చేసేలాంటి ఏమైనా ప్రకటన ఉంటుందా లేదంటే ఉపశమనం కలిగించేలా రైతులకు ఏదన్నా ప్రకటన చేయబోతున్నారా చూడాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు అనేటువంటి ప్రచారం ఉందో ఆ నాలుగు గంటలకు ఈ రోజు తేలేటువంటి అవకాశం ఉంది దేనిపైన కేసీఆర్ మాట్లాడతారు అనేటువంటిది సర్వత్రా పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది రైట్ రైట్ మధు ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారు కేసీఆర్ ఏ ప్రకటన చేయబోతున్నారు ఏ అంశంపై ప్రకటన చేయబోతున్నారు అనే విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది రైతుల అంశంపైనే కేసీఆర్ ప్రకటన ఉంటుందా లేక వేరే ఏదైనా అంశంపై ఇతర అంశంపై కేసీఆర్ ప్రకటన చేస్తారనే ఆసక్తి కనిపిస్తోంది కాసేపట్లో కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తున్నారు రైతుల ముందే కేసీఆర్ ఈ ప్రకటన చేస్తారా లేదా సాయంత్రం జరిగే ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రకటన ఉంటుందా అనే విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనే తీవ్ర చర్చ జరుగుతుంది కరీంనగర్ జిల్లాలోని ముగ్దంపూర్ బోయిన్పల్లి తిమ్మాపూర్ కరీంనగర్ రూరల్ మండలాలలో కేసీఆర్ టూర్ ఉంటుంది అక్కడ పం ఎండిపోయిన పంట పొలాల దగ్గర రైతులను ఆయన పరామర్శిస్తారు మధ్యాహ్నం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు